ನಿನ್ನ ಪಾಲುವಿನ ಬಲೆ ವಿಂತ ವಿಂತಲು ಪನ್ನಗಪು ದೋಮದೆರ ಪೈಕೆತ್ತ ವೇಳಯ್ಯ ನಿನ್ನ ಪಾಲುವಿನ ಬಲೆ ವಿಂತ ವಿಂತಲು ಪನ್ನಗಪು ದೋಮದೆರ ಪೈಕೆತ್ತ ವೇಳಯ್ಯ ನಿನ್ನ ಪಾಲುವಿನ ಬಲೆ ವಿಂತ ವಿಂತಲು తెనాలి మండలం సర్వే కోసం అప్లై 192 సర్వే నెంబర్లో 4 ఎకరాల 72 సెంట్లో భూమి ఉంచాము అప్లై చేయడానికి కోసం వచ్చాము అయితే అది కల్లూరు వెంకటరత్న అనే వ్యక్తి ఆక్రమించుకుని పాస్ పుస్తకాలు పుట్టించుకున్నాడు సార్ దాని గురించే తెలియదు సార్ మేమైతే సమాచారం మాకు 2 ఇయర్స్ నుంచి తిప్పుతున్నారు సార్ మొన్న మేము అడిగితే సమాచార హక్కు చట్టం అయితే మాకు ఇచ్చారు పాస్ పుస్తకాలు ఉన్నాయి ఆయన పేరు మీద అని మేము వెళ్ళి ఎంఆర్ఓ గారిని అడిగితే ఆయన కలెక్టర్ దగ్గర ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని డిలే చేస్తా వచ్చారు సార్ 2 ఇయర్స్ నుంచి మమ్మల్ని తిప్పుతున్నారు సార్ కల్లూరు వెంకటరత్నం ఇప్పుడు నువ్వేం కోరుకుంటున్నావు ఇక్కడ నిజంగా సర్వే చేసి మాకు పాస్ పుస్తకం మా పేరు మీద ఇస్తే అందుకనే కలెక్టర్ దగ్గర ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి మినిస్ట్రీల ఎంప్లాయీస్ ఎవరైనా కానీ వారికి మాత్రమే ఆ డివిజన్స్లో కానీ సబ్ డివిజన్స్లో కానీ సర్కిల్ ఆఫీస్లో కానీ పనిచేసే రైట్స్ ఉన్నాయి ఆ పోస్టులన్నీ బిలాంగ్స్ టు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈ మధ్య కాలంలో ఈఎన్సీ గారు ఏం చెప్పారంటే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ మినిస్ట్రల్ ఎంప్లాయీస్లో కొంచెం తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు ఆఫీసులు రన్ కావాలంటే జిల్లా పరిషత్ మినిస్ట్రల్ ఎంప్లాయీస్ని ఫారిన్ సర్వీస్లో అంటే డిప్యుటేషన్లో తీసుకుని మన పంచాయతీరాజ్ మినిస్ట్రల్ ఎంప్లాయీస్ ఎప్పుడైతే వచ్చారో వాళ్ళని మరలా రీబ్యాక్ చేసుకోమనేది ఉత్తర్వులు ఇచ్చారండి 383 జీవో ప్రకారంగా శాంక్షన్ అయిన పోస్టులన్నీ కూడా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ది కానీ ఎస్సీ అనంతపురం వారు ప్రమోషన్ మీద ఒక వి సునీత గారిని ప్రమోషన్ ఇచ్చి సూపరింటెండెంట్గా బీఆర్ఐ డివిజన్ రాజంపేటలో డివిజన్ ఆఫీస్కి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది ఆయనని ఎవరు మభ్యపెట్టారు ఎలా మభ్యపెట్టారు అనేది మాకు తెలియదు కానీ జిల్లా పరిషత్ నుంచి ప్రమోషన్ మీద ఇచ్చినటువంటి సూపరింటెండెంట్ గారిని జాయిన్ చేసుకుని ఏదైతే యాక్చువల్గా పోస్టింగ్కి అర్హురాలో ఆమెను జాయిన్ చేసుకోకుండా ఇబ్బందికి గురి చేస్తున్నారు సార్ మేము అడగటానికి వెళ్ళినప్పుడు 2013లో ట్రాన్స్ఫర్స్ అప్పుడు ఒక చిన్న సర్క్యులర్ ఇచ్చారండి ఏమనంటే ట్రాన్స్ఫర్స్లో ఇప్పుడు జిల్లా పరిషత్ ఉన్న వాళ్ళని మామూలుగా ఇబ్బంది పెట్టకండి మామూలుగా వాళ్ళని రీబ్యాక్ చేయకండి అని ఎందుకు ఇచ్చారనంటే ఆల్రెడీ వాళ్ళకి జిల్లా పరిషత్వి ట్రాన్స్ఫర్స్ అయిపోయాయి ముందల తర్వాత పంచాయతీరాజ్ ట్రాన్స్ఫర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఒకసారి వదిలిపెట్టమని ఎప్పుడైనా కానీ ట్రాన్స్ఫర్స్లో వచ్చే జీవో ఆ ఒక్క సంవత్సరానికే పనికి వస్తుందండి దాన్ని కంటిన్యూషన్గా ప్రతి సంవత్సరం ఉండదండి ఎలక్షన్స్ రూల్స్ కావచ్చు లేదా ట్రాన్స్ఫర్స్ అప్పుడు ఇచ్చే జీవోల్లో ఉన్న విధులు ఆ ఒక్క సంవత్సరానికే పనికి వస్తాయి ఆ కాగితాన్ని అడ్డం పెట్టుకొని పంచాయతీరాజ్ ఈ గారు జి కృష్ణారెడ్డి గారని ఆయన జిల్లా పరిషత్ ఎంప్లాయీస్కి ఒత్తాసు పలుకుతూ ఇవి పోస్టులు మేవి కాదని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వాస్తవమైనటువంటి విలువలు కలిగినటువంటి విధానాలకు అనుగుణంగా ఇచ్చిన పోస్టింగ్ని ఆయన త్రోచిపచ్చడం జరిగింది సార్ దానికి నిరసనగా ఈ గారిని చర్యలు తీసుకోవాలి సార్ ఈ